हाय फ्रेंड्स, वेलकम बैक टू शिवानी सिंह चैनल। शारी की शारी कुछ डिजाइन चूपी कामेंटो अगर ये थ्रेड यूजारो वाट नेम्स ने शॉप के नेम्स अड़गा शारी की ये कलर सेट होतुंदो आ कलर थ्रेड तीसुकोनोस्तान। शारी की थ्रेड्स सेट अय्यायि, वीट नेम्स वच्चेसि बीआईपी रॉयल राजु अंडी। मूड कलर सेट तीसुकोनोच्चानु। मनम चिन्न चिन्न षापुलकु वेल्ते अक्कड थ्रेड्स बागुंडदंडि, कोंचेम पेद्द षाप कि वेल्लि तीसुकोच्चुकोंडि। मेटीरियल्स अयिना थ्रेड अयिना वीटिकि कावाल्सिन मेटीरियल्स बिग सैज गोल्ड बीड्स, बिग साइज वाइट पॉल्स अंडी। मन कावाल्सिन साइज तीसुकोनी वेसुकोवच्चु। मन रिंग बीड बट्टी रिंग बीड्स इप्पुडु सारी की थ्री कलर्स यूज चेस्तुन्नानंडी। थ्री कलर कॉम्बिनेशन्स लो ఇప్పుడు మనం ఒక్కొక్క కుచ్చు కట్టుకోవడానికి డిస్టెన్స్ నేనైతే 1.5 ఇంచ్ తీసుకుంటున్నానండి, లేదు మాకు ఇంకా కొంచెం దగ్గరగా ఉండాలి అనేటట్లయితే ఇంచ్ అయినా తీసుకోవచ్చు। నేనైతే 1.5 ఇంచ్ డిస్టెన్స్ తీసుకుంటున్నాను। ఈ బీడ్స్ అనేది స్టిచ్ చేసుకోవడానికి మిషన్ థ్రెడ్ తీసుకోండి। सिल्क थ्रेड कंटे मिशन थ्रेड अने को गट्टिगा उंटदी। सरिगा कनिपियट्लेदु काबट्टी मल्ली नेनु स्टिच चेस्तुन्नानु। 5 स्टैंड्स ने नीडिल लोकी विधंगा तीसुकोनी दान्नि डबल चेसुकोवालंडि। मोत्तं 10 स्टैंड्स अवुतायि, कोना उंटारु कदा वाटिनि तीसुकोनी नीडिल की 2 टाइम्स चुट्टुकोनी ఆ చుట్టిన దాన్ని పట్టుకొని కిందకి లాగడం వల్ల ముడి పడిపోతుంది ఈజీగా, ఎక్కువ లావు కూడా లేకుండా పడుతుందండి। మనం క్లాత్ అనేది జారకుండా నేనైతే పిన్స్ పెట్టుకున్నాను నిడిల్స్। క్లాత్ కి నిడిల్ ని ఇదంగ 2 టైమ్స్ తీసుకున్న తర్వాత ఆ హోల్ లో నుంచి నిడిల్ ని పైకి తీసుకొని ముడి వేసుకోవాలి। ఇప్పుడు నిడిల్ లోకి రింగ్ బీడ్ ని ఎక్కించుకున్న తర్వాత గోల్డ్ మీడియం సైజ్ గాని మీడి బిగ్ సైజ్ అయినా ఆ బీడ్ ని పక్కకు అనుకొని రింగ్ బీడ్ లో నుంచి నిడిల్ ని పైకి తీసుకొని కొంచెం టైట్ గా లాగండి। ఇప్పుడు నిడిల్ ని కిందకి తీసుకొని కొంచెం క్లాత్ కి గుచ్చి తర్వాత 2 or 3 టైమ్స్ నిడిల్ కు చుట్టుకొని ముడి వేసుకొని కట్ చేసుకోవాలి। అవి బీడ్స్ అనేవి మీడియం సైజ్ అండి, బిగ్ సైజ్ కాదు సారీ। మళ్ళీ సేమ్ ముడి వేసుకున్న తర్వాత నిడిల్ ని పైకి తీసుకొని మళ్ళీ కింద నుంచి నిడిల్ ని పైకి తీసుకున్న తర్వాత ఆ థ్రెడ్ గ్యాప్ లో నుంచి నిడిల్ ని పైకి తీసుకొని టైట్ గా ముడి వేసుకోవాలి। ఇప్పుడు ఫస్ట్ రింగ్ బీడ్ ని మళ్ళీ వైట్ పాల్ ని थ्रेड की तरवा यह वैट पाल पक्को गोल्ड बीड नीडल पैक तीसको आ रिंग बीड अने क्ला कटे चूसकोनी को लागे टेला चूसक तरवा नीडल क्ला कवाली। 2 or 3 టైమ్స్ నాట్ వేసుకున్న తర్వాత టైట్ గా లాగి కట్ చేసుకుందాం। మళ్ళీ సేమ్ నీడిల్ కి థ్రెడ్ చుట్టుకొని ముడి వేసుకోవాలి। క్లాత్ కి ఇన్ సైడ్ కింది సైడ్ నుంచి నీడిల్ ని పైకి తీసుకొని మళ్ళా పై నుంచి కిందకి తీసుకున్న తర్వాత హోల్ లో నుంచి
నడిలిన పైకి తీసుకొని టైట్గా ముడి వేసుకోవాలండి. ఈ బీడను పక్కకు అనుకుని రింగ్ బీడ్లో నుంచి నడిలిన పైకి తీసుకొని క్లాత్లో నుంచి నడిలిన కిందికి తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు 2 or 3 times నడిలిని చుట్టుకున్న తర్వాత ముడి వేసుకోవాలి. టైట్గా లాగాలి. కట్ చేసుకుందాం. అన్నీ ఈక్వల్గా ఉన్నాయి పెట్టుకొని ఇప్పుడు వీటికి కుచ్చు కట్టుకుందామండి. నేను కుచ్చు కట్టుకోవడానికి 200 stamps అంటే 200 తీసుకున్నాను. మొత్తం ఇవి 200 కలిపితే 400 అవుతాయండి కుచ్చుకి. ఇప్పుడు 4 stamps జరి థ్రెడ్ తీసుకొని 2 or 3 times 3 knots వేసుకోవాలి. నేనైతే 2 knots వేసుకున్నాను 4 stamps కాబట్టి. తర్వాత ఆ జరి థ్రెడ్ని టైట్గా లాగి కుచ్చు తిప్పేసి నడిలిని పైనుంచి కిందికి తీసుకోవాలి. వన్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. ఎక్కువ పొడవు ఏమీ అవసరం లేదు. 1 inch కంటే కొంచెం ఎక్కువ తీసుకొని కట్ చేసుకున్నానండి. సేమ్ ఇయరింగ్లో కూడా అంతే. అన్నీ ఈక్వల్గా అనుకుంటూ థ్రెడ్స్ అనేవి పక్కకు లేకుండా చూసుకొని ఇప్పుడు జరి థ్రెడ్తో బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ అనేది మనం ఇటు సైడ్కి తీసుకోవాలి. ఈ 2 knots వేసుకున్న తర్వాత కుచ్చు తిప్పి టైట్గా లాగాలండి. ఇప్పుడు నీడిల్ని పైనుంచి ఈ విధంగా కిందికి తీసుకొని కట్ చేసుకోవాలి. ఇంచు కంటే కొంచెం ఎక్కువ. ఇచ్చులు తగ్గున్నాయి కాబట్టి చూసుకొని కట్ చేసుకుంటున్నాను. ఫైనల్గా ఇలా వస్తుందండి ఫైనల్ లుక్. త్రీ కలర్ కాంబినేషన్లో బాగా లుక్ ఉందండి. నేను చెప్పేది కానీ వీడియో చేయడం కానీ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.